అప్పల్ బాలమ్మని దీనిలోకి దూరిందిరా. నీ కూతురికి గర్భం రాకపోవడానికి అదే కారణం. నీ కూతురు నేను కాపాడేస్తా, కానీ ఇది తల్లి కాలేదు. ఏంటండి ఇది? నా కూతురు నా ఇంటికి తీసుకెళ్ళిపోతానయ్యా. నువ్వు అడిగినట్టుగానే నీ కొడుకు డైవర్స్ ఇచ్చేస్తావయ్యా. అక్క కూతురు, నే దయ్యం పట్టింది, వచ్చిన పెళ్లి కొడుకులందరూ పారిపోతున్నారు, మీరే ఏదో ఒకటి చేసి కాపాడండి స్వామి. ఇప్పుడే కాపాడేస్తాను. నీ ఊరు ఏంటి? నీ పేరు ఏంటి? పోయిన వారు మల్కాజ్ గిరి ఆస్తో చనిపోయింది అనసూయ, దాని దయ్యం దీని ఒంట్లో దూరింది. అనసూయ దయ్యం నేను కొట్టే కొట్టుడికి ఎలా బయటకు వస్తుందో చూడు. ఈ లోపల ఫోన్ పోతున్నాయండి. అయ్యా పూజారి గారు, ఒక నిమిషం ఉండండి. హలో, ఉన్నారు సార్? ఇస్తాను. ఈవిడికి ఫోన్ వచ్చింది. దెయ్యాలకి ఎవరయ్యా ఫోన్ చేసి? వాళ్ళ నుంచి వచ్చింది అయ్యా. ఓహో, ఇదిగోండబ్బా. ఎక్కడున్నావు? కోర్టులో డీల్ చేయాల్సిన డైవర్స్ కేసుని గోస్ట్ రైడర్స్ తో డీల్ చేస్తున్నారు సార్. ఒక్క 5 మినిట్స్ టైం ఇవ్వండి, ఈ గ్యాంగ్ ని లాక్ చేసి లోకప్లో తోస్తాను సార్. ఎవరితో మాట్లాడుతున్నావే? ఫోన్ ఇవ్వు. డబ్బులు ఇచ్చి దీనికి దయ్యం పట్టింది, తల్లి అయ్యే అవకాశం లేదని చెప్పి ఆ అమ్మాయి అమ్మా నాన్నని నమ్మించి డైవర్స్ ఇప్పించాలా నాటకం ఆడమని చెప్పారు మేడం. నాకేం తెలియదు మేడం, నేను వదిలేను మేడం, ప్లీజ్. దానికి పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వా లేకపోతే దయ్యమా? నీ పిల్లలు నిక్షేపంగా పిల్లల్ని కనగలదు. డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మరీ నాకు కంప్లైంట్ చేసింది. అందుకేరా ఈ యాక్షన్. మీదట దయ్యాలు భూతాలు అంటూ ఎవరైనా మోసం చేశారో అందరినీ అరెస్ట్ చేయండి. నువ్వే చూడటానికి దయ్యంలా ఉన్నావు, కుటుంబాన్ని విడదీయటాన్ని ఇంకో దయ్యం కావాలా? విడాకులు ఇవ్వలేదని ఒక వివాహితకి దయ్యం పట్టిందని నమ్మించి మోసం చేసిన ఒక ఫ్రాడ్ గుంపుని ఇన్స్పెక్టర్ హాసిని వాళ్లతో పోరాడి అరెస్ట్ చేశారు. తనకు దయ్యం పట్టిందని దయ్యాలు తరిమే వాళ్ళని అత్త తరిమి కొట్టడం కామెడీ. అమ్మా భలేగా ఫైట్ చేసింది కదా అత్త. భలే బాగుంది. ఆల్రెడీ మీ చెల్లెలు లేడీ పోలీస్ అని ఒక్క సంబంధం రావడం లేదు. ఇప్పుడు భూత వైద్యురాలు అవతారం ఎత్తింది, ఒక్కరు రారు. ఏంటదినా, నేను ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా? తొందరగా పెళ్లి చేసి తరిమేయాలనుకుంటున్నట్టున్నావు? అది కాదు హాసిని, అమ్మాయిలకి జరగాల్సిన వయసులో అన్నీ జరగాలి.
అందుకే చెప్పాను. కాలం ఎప్పుడో మారిపోయిందో దినా. శాస్త్రాలు, సంప్రదాయాలు, కల్చర్ అన్ని అటకెక్కేశాయి. రాహాసిని దిష్టి తీస్తాను. కాస్త వేచోయోదిన, స్నానం చేసొస్తాను. ఒళ్ళంతా మట్టి మట్టిగా ఉంది. తర్వాత దిష్టి తీ. ఓకే. సర్ హాసిని, ఇవాళ ఈవినింగ్ 4 o'clock డీసీ ఆఫీస్లో మీటింగ్ ఉంది, మర్చిపోకు. ఐ రిమెంబర్ సార్, ఐల్ బి దేర్. ఓకే. ఏం చేస్తున్నావు బేబీ? నా ఫ్రెండ్ విజయ్ తో చాట్ చేస్తున్నాను. అబ్బచ్చా, పాపకి 10 ఏళ్ళు కూడా నిండలేదు, బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తుంది. నువ్వు ఉన్నావు. వదిన, పాపకి ఒక బాయే ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ లేడు. చిన్నపిల్లల మనసులో విషయాన్ని నాటొద్దు. అమ్మ తల్లి, నిన్నీతో గొడవ పడలేను, తిరిగి నిలబడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళోళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. నమస్తే సార్. అయ్యా, నేను ముందే చెప్పానుగా, వంట హౌస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని. అక్కడికి వెళ్తే ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఏసీ ఆఫీస్కే వెళ్తున్నారు. ఏదైనా అర్జెంట్ అయితే కాల్ చేయండి. ఫాలో చేసుకుంటాను. హలో, మంచిది మీరు అక్కడికి వెళ్ళి ఇంకొకసారి 5 మినిట్స్ లో అక్కడ ఉంటాను సార్. ఓకే సార్. మేడం, ఆగండి. విషయం ఏంటండి? నేను చెప్తున్నాను కదా, మీరు ఎందుకు మేడం డిస్టర్బ్ చేస్తారు? పెరుమాళ్ గారు, ఏంటి కేసు? మేడం, అదొక మిస్సింగ్ కేసు మేడం. వన్ టౌన్ స్టేషన్ లో రిపోర్ట్ ఇమ్మన్నాను. మేడం, అక్కడికి వెళ్తే లోపలికి ఎవరు రానివ్వడం లేదు. ఈ కేసును మీరు వన్ టౌన్ స్టేషన్ అంటే రేణుకేగా? అవును మేడం. నేను ఫోన్ చేసి చెప్తాను, అక్కడికి వెళ్ళండి మీరు. ఓకే. పెరుమాళ్ గారు, బండి తీయండి త్వరగా, టైం అయింది కదా, అక్కడ వెళ్ళండి. పీటర్ ఫెర్నాండెస్, సెయింట్ ప్యాట్రిక్ సిమెట్రీ. ఇది అన్నోన్ నంబర్లా ఉంది. మెసేజ్ మాత్రం వస్తుంది, ఫోన్ చేస్తే పోవట్లేదు.